గుంటూరు జిల్లాలో టీడీపీ దళిత నేతలు నిరాహార దీక్షకు దిగారు. అంబేద్కర్ విదేశీ విద్య దీవెన పేరు మార్చి జగనన్న విదేశీ విద్య పేరు పెట్టడంపై దళిత నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంగళగిరి అంబేద్కర్ విగ్రహం వద్ద వారు ఆమరణ దీక్షకు దిగారు. దళిత ప్రభుత్వమని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం అంబేద్కర్ కు అవమానం చేస్తుందని వారు ధ్వజమెత్తారు. వెంటనే అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. విదేశీ విద్య పేరును మార్చి జగనన్న విదేశీ విద్యా పథకాన్ని పెట్టడంపై ఏదైతే దళిత సంఘాలను కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో మరలా అంబేద్కర్ విదేశీ విద్యా విధానాన్ని పేరు పెట్టాలి, మార్చేంత వరకు మా దీక్ష విరమించమని చెప్పి దళిత సంఘ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మంగళగిరి ప్రాంతంలో ఈరోజు రెండో రోజుకు చేరింది. మనతో ఉన్నారు, చెప్పండి ఏమంటారు? బడుగు బలహీన వర్గాల వారు మరి విదేశాల్లో వెళ్ళి చదువుకోవడానికి అవకాశం కల్పించాలన్న కృతనిశ్చయంతో మరి ఆనాటి చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాల వారిని విదేశాలకు పంపించడానికి మరి 10-15 లక్షల నుంచి 20 లక్షలు ఖర్చు పెట్టి మరి విదేశాలకు పంపించినటువంటి సందర్భాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. అదే పథకాన్ని మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు దాన్ని కాలయాపన చేసి దాన్ని నిర్వీర్యం చేసి మేము చేసినటువంటి ఉద్యమం ఫలితంగానే మళ్ళీ విదేశ విద్య తీసుకురావాలని ఆలోచన చేసి జగనన్న విదేశ విద్య పథకం తీసుకురావడం చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ దేశాలను కొనియాడుతున్నటువంటి మరి మహోన్నతమైన వ్యక్తిని అవమానపరిచి జగనన్న విదేశ విద్య పెడతాం అనేది చాలా దుర్మార్గమైన విషయం. అయా వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలారా, మినిస్టర్లారా, ఎంపీలారా, మేము దళితులైనా మీకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని నిలదీసి అయ్యా మేమందరం కూడా రాజీనామా చేస్తాం, మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం జరిగింది, మేము ఆయన పెట్టినటువంటి భిక్ష వల్ల మేము ఈ పదవిలో ఉండగలిగాము, కాబట్టి దయచేసి మేమందరం రాజీనామా చేస్తున్నాం చెప్పేసి బయటకు వచ్చేసి అంబేద్కర్ విదేశ విద్య పెట్టే వరకు కూడా మీరు పోరాటం చేయాలని, పోరాటం చేయకపోతే అవసరమైతే మీ ఇళ్ల ముందు కూడా వచ్చి ముట్టడి చేసి మీ గృహ నిర్బంధం చేస్తామని తెలియజేస్తున్నాము. దళిత ద్రోహి అని ఎందుకు అంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పథకాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల దగ్గర నుంచి కూడా ఈ పథకంతో పాటు దాదాపు 26 పథకాలు రద్దు చేయడమే కాకుండా ఏకంగా ఆ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి ఏకైక పథకం అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం. ఆ పథకాన్ని రద్దు చేయడమే కాకుండా మరలా తిరిగి ప్రారంభిస్తున్నట్టు మొన్న మధ్య ఒక జీవో ఇచ్చి ఆ పేర్లు అంబేద్కర్ గారి పేరును తొలగించి జగనన్న విదేశీ విద్యానిధి పథకం అని చెప్పేసి తీసుకొచ్చాడు. ఎంతటి దుర్మార్గం అంటే ఇంతకన్నా ఘోరం ఈ రాష్ట్రంలో ఇంకేదైనా ఉందా? ఆ మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించడం అంటే ఈ రాష్ట్రంలోని దళితులందరినీ కూడా అవమానించినట్టే అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు మేము ఈ దీక్ష ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కారణం, ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క ఉన్మాది నిరంకుశ ప్రభుత్వానికి చర్మగీతం పాడడానికి. ఆయన యొక్క విధానాలు గనక మార్చుకోకపోతే ఈ ఆమరణ నిరాహార దీక్ష కేవలం ప్రారంభం మాత్రమే అవుతుంది. రాష్ట్రంలో ఇలాంటివి చాలా కూడా చూడాల్సి వస్తుంది. ఇంకా ఇదే దిశగా ఆయన గనక ముందుకు వెళితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన విధ్వంసం, రాష్ట్రాన్ని విధ్వంసం చేసి చూపించారు. కానీ మేము ఆయన ఇల్లు కూడా దాటకుండా ఆయన ఇల్లు ముట్టడి చేయడానికి కూడా మేము వెనకాడమని తెలియజేస్తాము. ఆయన తప్పకుండా అంబేద్కర్ గారి పేరు విదేశీ విద్యకు పెట్టే వరకు కూడా మేము ఈ పోరాటం ఆపమని, ప్రాణ త్యాగానికని మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాము. ఇది పరిస్థితి, ఏదైనా అంబేద్కర్ గారి పేరు పెట్టాలి దళిత సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆమరణ నిరాధ్యక్ష కాదు, ఇంకా ఏదైతే సీఎం ఇంటి ముట్టడి కూడా మరియు దళిత మంత్రులు ఇళ్ళ ముట్టడి కూడా కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని చెప్పి వీళ్ళైతే హెచ్చరిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది కూడా పరిస్థితి. ఫోటో స్టూడియో.